మేము మధ్యలో ఒక చైర్ వేసాం. అయినా మీరు రాజమౌళి గారిని కూడా వదలట్లేదు, అది మాకు కనిపించింది చాలా ప్రెస్ మీట్లలో. ఏంటండి నవ్వించాలనా, కొంచెం ఏమైనా గిలగింతలు పెట్టడం, ఆ ఎక్స్ప్రెషన్ మీకు ఇష్టమా లేకపోతే రాజమౌళి గారిలో అండ్ రామ్ చరణ్ గారిలో చూడడం ఏంటి అసలు దాని వెనకాల కారణం? అర్థమయ్యేది నేను దొరుకుతున్నాను, వాళ్ళిద్దరు దొరకట్లేదు అంతే. ఈయన ఒకలా గిల్లుతాడు, ఆయన ఇంకోలా గిల్లుతాడు. అసలు గిల్లుడు మొదలు పెట్టేది ఆయన. ఓ మై గాడ్, ఇదేదో గిల్లుడు ప్రమోషన్ లా ఉంది. ఇంకోలా గిల్లుతాడు ఆయన. నేనేం గిల్లే, నేను ఎప్పుడు గిల్లే తెలియదు కదా, వేరేలాగా కనిపించారు కదా. ఓవర్సీస్ లో లైక్ 1200 సెంటర్ లో ఇది రిలీజ్ అవుతుంది ఫర్ ది ఫస్ట్ టైం. ఇదే ఒక రికార్డ్, అది ఫస్ట్ ఫిలిం ఇదే. సో ఏంటి సార్ రికార్డులు సృష్టించాలన్నా బ్రేక్ చేయాలన్నా అది మీకే సాటిల్ అనిపిస్తుంది ఇప్పుడు? అండ్ మీరు చేసిన మీరే బ్రేక్ చేసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? రికార్డుల గురించి నాకు అంత అంటే ఆబ్వియస్లీ రికార్డులు వచ్చినాయి అంటే ఆనందంగానే ఉంటుంది, కానీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కథ రాసుకుంటున్నప్పుడు కానీ తీసినప్పుడు కానీ ప్రమోట్ చేస్తున్నప్పుడు కానీ అసలు రికార్డుల గురించి ఉండదు. రిలీజ్ అయిన తర్వాత నెంబర్స్ అయ్యి వస్తా ఉంటే ఆబ్వియస్లీ వి ఫీల్ హ్యాపీ అబౌట్. అంతేలేండి సార్, ఎగ్జామ్ రాయకముందే రిజల్ట్ తెలిసిపోతే ఏముంటుంది? సో రిజల్ట్ తెలిసిన